అందరికీ నమస్కారం ఏదైతే గవర్నర్ గారు రెండు బిల్లుల మీద సంతకం పెట్టిన ఈ చర్య రాష్ట్రం ఐదు కోట్ల ప్రజల్ని నివ్రిపరిచింది ఇవాళ అమరావతిలో ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు ముప్పై మూడు వేల ఎకరాలు పైగా భూములు ఇచ్చి రెండు వందల ఇరవై ఎనిమిది రోజులుగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలని అరవై తొమ్మిది మంది బలిదానం గుండెలాగి చనిపోయారు రైతులు కూలీలు దళితులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఈ అరవై తొమ్మిది మందిలో ఉన్నారు ఒక్కసారి కూడా ఒక్క శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరామర్శించిన పాపాను పోల గవర్నర్ గారు బిల్లులు సంతకం పెట్టిన తర్వాత తెల్లవారుజామున అమరావతి ప్రజా రాజధానికి అరవై సెంట్లు భూమి ఇచ్చిన సామ్రాజ్యం అనే మహిళా రైతు గుండాగి చనిపోయారు ఇది సర్కారీ హత్య దీనికి రాష్ట్ర గవర్నర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి హైకోర్టులో రాజధానికి సంబంధించి శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ బిల్లుల వివాదం గురించి అమరావతి జేఏసీ సభ్యులు మహిళా రైతులు దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు రిట్ పిటిషన్లు పిల్స్ కూడా హైకోర్టు ధర్మాసనం ముందు త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరుగుతూ ఉండగా రాష్ట్ర గవర్నర్ గారు ఈ తెలివితే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఆయన వయసుకు తగ్గట్టుగా ఇంత దుర్మార్గమైన బిల్లుల మీద సంతకాలు పెడతారని ఐదు కోట్ల మంది ప్రజలు కళ్ళ కూడా అనుకోలేదు చేతులెత్తి దండం పెట్టి చెప్పారు పోరాటాలు చేస్తా చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా రామ్లాల్ అనే గవర్నర్ ఆ పేరు ఇప్పుడు దాకా దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాలు తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు చాలామంది ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ముప్పై ఆరేళ్ళు రామ్లాల్ లాల్ అనే గవర్నర్ ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అప్రజాస్వామికంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి దించినప్పుడు రాష్ట్రం మొత్తం ఉవ్వెత్తున లేవటమే కాకుండా ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ప్రజలు ప్రాణాలు ఇవ్వటమే కాకుండా నెల రోజులు తిరగకుండా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకతాటి మీద గవర్నర్ రామ్ లాల్ తీసుకున్న నిర్ణయం మీద ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేయడంతో మళ్ళీ ఎన్టీ రామారావు గారి నెల రోజుల దగ్గరకుండా మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టడం జరిగింది మళ్ళీ దగ్గర దగ్గర ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నిరంకుశ బిల్లులు రెండు దుర్మార్గమైన బిల్లులు రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే బిల్లులు ఇవాళ ఏదైతే న్యాయ ఉల్లంఘనకి పాల్పడే బిల్లులు ఇవాళ గవర్నర్ గారికి పంపిస్తే ఏ విధంగా గవర్నర్ గారు సంతకం పెడతారనే ఐదు కోట్ల ప్రజల తరఫున నేను అడుగుతూ ఉన్నాను మరి వాళ్ళ బోరుపాలెంలో సామ్రాజ్యం అనే మహిళా రైతు ఆ తల్లి అరవై ఏళ్ళు గుండాగి చనిపోయింది ఎప్పుడైతే మీరు సంతకం పెట్టారో బిల్లుల మీద గవర్నర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులు పంపించిందో ఆ రోజు నుంచి కూడా రెండు పంటలు మూడు పంటలు పండే భూములు రాష్ట్ర రాజధాని కోసం దగ్గర దగ్గర వాళ్లకు ఉన్న భూమిలో ఎకరంలో మూడంతులు రాష్ట్రం కోసం ఇచ్చారు రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చారు రాజధాని కోసం ఇచ్చారు ఆ తల్లి ఆ కుటుంబం అంతా కూడా దగ్గర దగ్గర ఇద్దరు ఆ సామ్రాజ్యం గారి చెల్లెలే పిల్లలు ఇద్దరు మగపిల్లలు వాళ్ళకు ముగ్గురాడపిల్లలు ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు సాధారణ జీవితం గడిపే పేద కుటుంబం ఇవాళ కేవలం ఆ ఇంటో వచ్చే పెన్షన్ మీద ఆ కుటుంబం జీవనం సాధిస్తూ ఉంది ఇవాళ ఆ తల్లి తనకున్న అరవై సెంటుల్ని రాజధానికి ఇస్తే మీరు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల మీరు పంపించిన ఈ దుర్మార్గమైన బిల్లు వల్ల ఇవాళ సామ్రాజ్యం అనే మహిళా రైతు ఆ తల్లి గుండాకి చనిపోయింది అయా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ బిశ్వభూషణ్ గారు ఆ తల్లి గుండె ఆడే పరిస్థితి ఆ మహిళా రైతు ఆ సామ్రాజ్యం ఆ కుటుంబానికి ఎవరు ఓదార్స్తారు ఎవరు ఆ తల్లి ప్రాణం తీసుకొస్తారు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ లాలుచే రాజకీయాల కోసం మీ తప్పుడు నిర్ణయాలతో ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తూ ఉంది మీ అసమర్థత వల్ల మీ చేతకాంతనం వల్ల మీ నిర్వాహకం వల్ల ఇవాళ రాష్ట్రంలో దగ్గర దగ్గర లక్ష యాభై వేల కేసులు దాటిపోయాయి పదమూడు వందల నలభై తొమ్మిది మంది చనిపోయారు ఈరోజు కూడా దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని మీరు ఇచ్చిన సమాచారంలోనే ఉంది ఇవాళ కరోనా ఈ విధంగా ఇవాళ మేము ఉండే గొల్లపూడి గ్రామం కరోనా లాక్డౌన్లో పెట్టారు విజయవాడ గుంటూరు జిల్లాలో మీరు తాడేపల్లి రాజప్రసాదంలో మీరు ఉన్న ప్రాంతం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో కర్ఫ్యూ వాతావరణంలో ఇవాళ కరోనాని కట్టడి చేయలేక మీ చేతగాంతనం వల్ల మీ అస్వర్థ అసమర్థత వల్ల మీ నిర్వాహకాల వల్ల ఇవాళ ప్రజలు పెట్టల్లాగా రాలిపోతూ ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇవాళ ఈ కష్టాలన్నీ కూడా ప్రజలకు తెలియకుండా డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా ఇవాళ మీరు మూడు రాజధానుల బిల్లు ఈ సిఆర్డీఏ రద్దు బిల్లు తీసుకొచ్చారు ఎందుకంటే మార్చిలో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేసినప్పుడు ఐదు నెలలుగా అధికార యంత్రాంగం మొత్తం హైకోర్టు చుట్టూ ఢిల్లీలో సుప్రీంకోర్టు చుట్టూ ఇవాళ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ మరి ఏదైతే మీ ఆర్డినెన్స్లు తీసుకొస్తూ గవర్నర్ గారి కార్యాలయానికి కూడా ఆర్డినెన్స్ మీద తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్డినెన్స్ని ఆమోదం తెలుపుకొని కొత్త ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి హైకోర్టు తీర్పు ధర్మాసనం తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకెళ్ళి మూడు సార్లు నాలుగు సార్లు భంగపడి విధిలేని పరిస్థితుల్లో అర్ధరాత్రి మరి జీవోలు ఇచ్చి మరి పునర్ మళ్ళీ నియామకం చేశారు మరి ఐదు నెలలు కూడా మీరు ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు ఇటు ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ప్రజాధనాన్ని ఎంతో దుర్వినియోగం చేశారు అధికారుల సమయాన్ని మీ మూర్ఖత్వానికి మీ తెలివి తక్కువతనానికి ఏ విధంగా మరి ఐదు నెలలు ఇబ్బందులు ఎన్నొచ్చాయో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ ఐదు నెలలు ఆ కార్యక్రమం ఒక పక్కన సాగుతూ ఉంటే ఇవాళ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గారి నియామకం జరిగింది సోమవారం ఆయన విధుల్లో చేరుతున్నారు కాబట్టి అప్పటికప్పుడు అడావుడిగా మీరు ఈ రెండు బిల్లుల మీద సంతకాలు పెట్టే తీసుకొచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఇవాళ కరోనా కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ రెండు బిల్లుల మీద సంతకాలు పెట్టించుకొని ఇవాళ విశాఖపట్నం వెళ్ళాలి అక్కడ ఊరేగాలని ప్రయత్నాలు చేస్తున్నారు డెబ్భై ఐదేళ్ల చరిత్రలో విశాఖపట్నం షిప్ యార్డ్లో ఇటువంటి ప్రమాదం జరిగి ఉండలేదని అందరూ చెప్తా ఉన్నారు మరి ఏం పాదమో మీరు విశాఖపట్నంలో పాదం పెడతా అన్నారు చూసుకోండి ముఖ్యమంత్రి గారు ఎల్జీ పాలిమర్స్ దగ్గర దగ్గర పదమూడు మంది చనిపోయారు మే నెలలో సాయినార్ దగ్గర దగ్గర ఇద్దరు చనిపోయారు చాలామందికి దెబ్బలు తగిలాయి జూన్ నెలలో అట్లాగే కర్నూలులో ఎస్పీ ఆగ్రో జూన్ నెలలో అక్కడ ఒక ఇంజనీర్ చనిపోయారు మళ్ళీ మీ రాజ్యసభ సభ్యుడు రాంకీ ఫర్మా సంబంధించి ప్రమాదం జరిగింది ఒకళ్ళు చనిపోయారు మళ్ళీ వాళ్ళ హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఇప్పటి సమాచారం పదకొండు మంది చనిపోయారని మరి ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరగగానే పది గంటలకల్లా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు మరి వాళ్ళ ఈ యాక్సిడెంట్లన్నీ అయిన తర్వాత ఎందుకు అందరూ కోటి రూపాయలు ప్రకటించట్లా ఎల్జీ పాలిమర్సులో చనిపోయిన వాళ్ళకే కోటి రూపాయలు మిగతా వాళ్ళ ప్రాణాలు కాదా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మరి ఆ పరిధిలో ఉన్నాయి కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇప్పించాలి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇవాళ ఈ రెండు బిల్లులకు సంబంధించి కూడా సిఆర్టీఏ యాక్ట్ ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని మీరు చదవాల ఈ చట్టం ద్వారా ఏదైతే ఏ న్యూ క్యాపిటల్ ఒక క్యాపిటల్ స్పష్టంగా చట్టంలో చెప్పబడినప్పటికీ మీరు చట్టాలంటే గౌరవం లేదు న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు పార్లమెంటు చట్టాలంటే గౌరవం లేదు పార్లమెంట్లో ఉన్నప్పటికి కూడా ఈ చట్టాలు చేసేటప్పుడు మాట్లాడే ఓపిక్ కానీ బిల్లుల్లో మాట్లాడే ఓపిక్ కానీ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టంలో కానీ ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా మీ వైఫల్యమే ఇవాళ ముఖ్యమంత్రిగా పరిపాలనా వైఫల్యంలో కూడా కొట్టుకొచ్చినట్టు కనపడతా ఉంది ఈ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పబడుంది ఈ చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేయబడ్డ శివరామకృష్ణ కమిటీ వాటి సూచనలు అనుసరించే కేంద్రం సమ్మత్తు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ నిర్ణయంతో సిఆర్డిఏ బిల్ ఆమోదంతో ఇవాళ రాష్ట్ర రాజధాని అమరావతిని ఏర్పాటు చేస్తే ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు మాటలు విజయవాడలో 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 ముప్పై వేల ఎకరాలు తీసుకోండి మనస్ఫూర్తిగా 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 ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే పదమూడు జిల్లాలు చిన్న రాష్ట్రం అయింది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని మేము ఈ నిర్ణయాన్ని సంపూర్ణ మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేశారు మరి ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేసి ఇవాళ ము ముఖ్యమంత్రిగా ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నారా ఆ రోజు మీరు మనస్ఫూర్తిగా సమర్థించడానికి కారణం మీరు ఏం చెప్పారంటే ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టకూడదని చెప్పారు మరి వాళ్ళ మూడు రాజధానుల బిల్లు తెచ్చారు మరి వికేంద్రీకరణ బిల్లు తెచ్చారు బిల్లు ఆమోదం చేయించుకున్నారు దీన్ని బట్టి ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలి పరిపాలన చేతకాలేదు పరిపాలన వైఫల్యాలు కప్పుపుచ్చుకోవాలి ఈ కరోనా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పలేక పరిపాలన చేయడం చేతకాక క్వారంటైన్లో ఉన్న కనీసం అక్కడ ఉన్న వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చలేక కనీసం అరగంటలో ఇస్తామని ఒక్క బెడ్ కూడా ఇచ్చే పరిస్థితి లేక అంబులెన్సులు కూడా నాలుగు గంటలో ఐదు గంటలో వచ్చే పరిస్థితి లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దాన్ని దృష్టి మరల్చడానికి ఇవాళ మీరు ఈ బిల్లులు తీసుకొచ్చారు అయా ముఖ్యమంత్రి గారు మీ కాన్స్టిట్యూషన్ అంటే కూడా గౌరవం లేదు రాజ్యాంగం అన్నిటికన్నా కూడా గొప్పది ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం శాశ్వతం రాజ్యం ఇవాళ రాజ్యాంగం శాశ్వతం అవుతుంది గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యం అంటే కూడా లెక్క పెట్టకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించకుండా అమలుపరచకుండా ఇవాళ మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నారు మీ బిల్లులన్నీ కూడా న్యాయ సమీక్షలో నిలబడవు ఏదైతే హైకోర్టు ధర్మాసనం మీద ముందున్న కేసులు ఆ వాదనలో అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా చెప్పారు సెలెక్ట్ కమిటీకి ఏదైతే సమాచారం హైకోర్టు ధర్మాసనం ముందు అఫిడవిట్ రూపంలో ఇచ్చారు అదేవిధంగా కర్నూలుకి మరి కార్యాలయాలు షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది అదేవిధంగా విశాఖపట్నం తరలెల్లే కార్యక్రమంలో కూడా ఆ కేసుల్లో కూడా మరి కోర్టుకి మీరు ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి న్యాయ పరిధిలో ఉన్నాయి తప్పకుండా ఏదైతే రైతుల త్యాగాలతో నిర్మాణం చేయబడ్డ ఆ న్యాయ దేవత హైకోర్టు భవనం ఈరోజు ఐదు కోట్ల ప్రజల్ని కాపాడుతూ ఉంది తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది తప్పకుండా ఏదైతే వాళ్ళ అమరావతి జేఏసీ కానీ ఈ మహిళా సోదరిమణులు కానీ రాజకీయ పక్షాలు కానీ ఎవరైతే మరి ఇటు పిటిషన్లో కేసులన్నీ కూడా అమరావతి గురించి ప్రజా రాజధాని అమరావతిని కాపాడటానికి వేసిన కేసుల్లో తప్పకుండా న్యాయ పోరాటంలో ధర్మం గెలవాలని న్యాయం గెలవాలని ఈ మూర్ఖ ప్రభుత్వం ఈ తక్కువ ప్రభుత్వం తీసుకునే తెలుగు తక్కువ నిర్ణయాల వల్ల ఇవాళ సామ్రాజ్యం అనే అరవై ఏళ్ళ మహిళ అమరావతి మరి రైతు మహిళ ఈరోజు గుండాకి చనిపోయింది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్న ఇదే సమయంలో మా నాయకుడు బాండా ఉమా గారు అడిగాడు మీకు అంత సరదాగా ఉంది రెఫరండం పెడతారా ఎన్నికలకి వెళ్ళి మూడు రాజధానులు కావాలా ప్రజా రాజధాని అమరావతి కావాలా ప్రజలను అడుగుదాం మీ నూట యాభై ఒక్క మంది రాజీనామాలు చేసి ఎన్నికలు పదండి అందరం ఎన్నికల్లో మూడు రాజధానులు కావాలా ప్రజా రాజధాని అమరావతి కావాలా ప్రజల్లో రిఫరెండంగా తీసుకొని ఎన్నికలకి వెళ్దామని నిన్న మా బోండా సవాల్ చేస్తే మీ బొడుద్దాయి మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ బడుద్దాయ్ మంత్రి కొడాలి నాని నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర రెండు గంటలు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు దమ్ముగా ధైర్యంగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీడియా అడిగే ప్రతి ప్రశ్నకి ఎంతో ఆవేదనతో కష్టపడి పనిచేసిన అమరావతిని విధ్వంసం చేయడానికి ముఖ్యమంత్రిగా మీరు చేస్తా ఉన్న దుర్మార్గాల్ని రాజ్యాంగాన్ని రాష్ట్ర విభజన చట్టాన్ని గొప్పతనాన్ని తెలియజేస్తే మీ బడుద్దాయి మంత్రి మాట్లాడే మాటలో పిచ్చి తొగ్లక్ ఎవరు పిచ్చి తొగ్లకు తొగ్ల గురించి ఎందుకు గుర్తుపెట్టుకున్నాం ఢిల్లీ రాజధాని మార్చినందుకు ఈరోజు కూడా తొగ్లక్ గుర్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ బడుద్దాయి మంత్రి మరి మీ పిచ్చి తొగ్గులకు పని ఈ రాజధానిలో మా మార్పు తొగ్లకు పిచ్చి తొగ్లకు పని అని మీ మంత్రి మాట్లాడాడు సిగ్గు లేకుండా అంట చేదరించుకోవటం అంట సిగ్గు రాలేదంట మూర్ఖత్వం అంట శంకుస్థాపన చేసి గ్రాఫిక్స్ అంట నేను మంత్రి కొడాలని డిమాండ్ చేస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మేం కట్టిన భవనాలు గ్రాఫిక్సే అయితే ఆ భవనాల మీద నుంచి ఒక్కసారి దూకితే నువ్వే నిజమైతే మేం కట్టిన భవనాలు గ్రాఫిక్స్ ఒక్కసారి దూకి చూపించు ఇవాళ నువ్వు నీ బడుద్దాయి మాటలని ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలో మేం గ్రాఫిక్స్ చూపించాం అమరావతి కట్టలేదు అక్కడ భవనాలు లేవు పందులు తిరుగుతున్నాయి శ్మశానం వరదొస్తుంది వరదొచ్చి కొట్టుకుపోయింది పందులు దొరుకుతాయని మాట్లాడారు కదా బాజిదారా ఇచ్చింగా బొడుదాయి మాటలు మాట్లాడారు కదా మరి వాళ్ళ మేం కట్టిన బిల్డింగ్లే గ్రాఫిక్స్ అయితే కొడాలి నాని ఒక్కసారి ఆ భవనాలు దూకి నువ్వు నిజమా మేము నిజమా మరి రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది భూములు ఇచ్చిన రైతులకు తెలుస్తుంది నీ భాష నువ్వు మాట్లాడే మొన్న ఏమన్నావయ్యా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వస్తే మా బొచ్చు పీకుతాడా ఒక బాధ్యత గల రాష్ట్ర మంత్రి మాట్లాడిన మాటలో మా బొచ్చు పీకుతాడా ఇవాళ ఎవరు బొచ్చి ఎవరు బీక్కున్నారు కొడాలని బొచ్చు పీకుతాడా అని చెప్పి నీ బొచ్చు ఎవరు పీకారు ఎవరు బొచ్చు ఎవరు పీక్కున్నారు మాటలే మిగులుతాయి ఎక్కడి నుంచి వచ్చావు నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు నీకు ఆర్థిక సాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇవాళ పశువులాగా మాట్లాడుతున్నావు నీచంగా మాట్లాడుతున్నావు హీనంగా మాట్లాడుతున్నావు దుర్మార్గంగా మాట్లాడుతున్నావు ఒక పశువు కూడా నీలాంటి భాష నువ్వు వాడే భాష పశువులు కూడా మాట్లాడవు ఆ పశువులకు కూడా మాట్లాడే సంస్కారం ఉంటే నీలాగా పశువులాగా ఆ పశువులు కూడా మాట్లాడవు నీకన్నా పశువులకే సంస్కారం ఉంటుంది నీకు అన్నం పెట్టించే నీ బతుక్కే ఒక ఎమ్మెల్యే ఇచ్చిన స్థాయి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇవాళ అద్దో అదుపు లేకుండా జగన్మోహన్ రెడ్డి పంచం చేరి నీ బతుకు తెరువు కోసం నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఇంత నీచంగా మాట్లాడతావా ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా చేతనైతే సంస్కారంగా మాట్లాడు పది ప్రశ్నలు అడుగు వంద సమాధానాలు చెప్తా గ్రాఫిక్స్ అంట గ్రాఫిక్స్ ఒకసారి దూకు రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది లక్షల కోచ్ కోట్లు ఖర్చు పెట్టాలి ఎందుకు లక్షల కోట్లు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు పెడితే లక్ష కోట్లు ఆదాయాన్ని ఇచ్చే అమరావతి రాజధాని రైతులు త్యాగాలు ఉన్నాయి అక్కడ పశువులు మీకేం తెలుసు అక్కడ ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చాయి పశువులు మీకేం తెలుసు మీరు మనుషులైతే మీ వాళ్ళ త్యాగాలు కనపడతాయి వాళ్ళ కన్నీళ్ళు కనపడతాయి వాళ్ళ బాధ కనపడుతుంది వాళ్ళ ఆవేదన కనపడుతుంది సిగ్గు లేకుండా పద్నాలుగు నెలలుగా వాళ్ళు త్యాగాలు చేసి కట్టిన సెక్రటేరియట్ భవనంలో కూర్చొని కులుకుతా వాళ్ళ త్యాగాల్ని విమర్శిస్తారా వాళ్ళ బలిదానాల్ని విమర్శిస్తారా వాళ్ళు వాళ్ళు త్యాగం చేసిన రా ఆ శాసనసభ భవనాల్లో కూర్చొని వాళ్ళ గుండెల మీద తంతారా వాళ్ళ కోసం పెట్టిన సిఆర్టిఏ యాక్ట్ని రద్దు చేస్తారా మనుషులు చేసే పనేనా కొట్టే జప్పాలంట గ్రాఫిక్స్ అంట ముఖం పగిలింది తప్పిడు మూతి ఏ ఏం తప్పిడు మూతి ఏం మూతి పెట్టుకొని మాట్లాడుతున్నావు గుడ్డెద్దంట చెవిటంట సొల్లు అంట పోలవరానికి బస్సులు పెట్టి పోలవరం డెబ్బై పర్సెంట్ చేయపోతే ఇవాళ గేట్లు పెడతా ఎగురుతా ఉన్నాడు మీ మంత్రి ముఖ్యమంత్రి మరి మేము డెబ్బై పర్సెంటే పోలవరం కట్టపోతే గేట్లు తెచ్చి ఎక్కడ పెట్టేవాళ్ళు గుడివాళ్ళలో పెట్టేవాళ్ళ అబద్ధాలు మూతి బాగలు కొట్టేటు వెవ సొల్లు ముక్కు మొహం లేని వెదవలో ఎన్నికలు వెళ్ళమని అడుగుతూ ఉన్నాడు మమ్మల్ని నేను కూడా కొడాలని ముఖ్యమంత్రి గారిని నేను అదే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీ మంత్రి బొడుద్దాయి మంత్రి మాట్లాడిన మాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంస్కారంగా మీ మంత్రి మాట్లాడుతున్నాడో ఆ మాటలో మరి ఎవరు తగులుతాయో మీరే ఆలోచన చేసుకోండి దమ్ము సత్తా మగతనం చవట దద్దమ్మ మగాడిలాగా చచ్చేలోనైనా సొల్లి సోది కవులు రోజు సొల్లు కవుర్లు ఇవన్నీ ఆపేసి ఎన్నికలకి వెళ్ళమని ఇవాళ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజా రాజధాని అమరావతి కావాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇవాళ మీ మంత్రి మాట్లాడిన బడుద్దాయి మాటలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఆ దమ్ము ధైర్యం మీ మంత్రి మాట్లాడిన ఈ బజారు భాష ఈ బడుద్దాయి భాష ఒక్కసారి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి ఇవాళ ఇవన్నీ కూడా మీకే ఆపాదిస్తున్నాను ఆ దమ్ము ధైర్యమే ఉంటే తప్పకుండా రిఫరండంగా కోరుతారా మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లకి ఎన్నికలకి వెళ్దామా రండి మీ నూట యాభై ఒక్క మంది రాజీనామాలు చేసి మీరు అడిగే ఈ మీరు మీ నిన్న మీ మంత్రితో నువ్వు మాట మీరు మాట్లాడిచ్చిన ఈ బడుద్దాయి మాటలన్నీ కూడా అవి మీ ప్రభుత్వానికి మీకే వర్తిస్తాయి మీ నూట యాభై ఒక్క మంది కూడా రాజీనామా చేసి ఐదు కోట్ల మంది ప్రజలను అడగండి మూడు రాజధానులు కావాలా ఒక రాజధాని ప్రజా రాజధాని అమరావతి కావాలనేది ఐదు కోట్ల మంది ప్రజలు తేలుస్తారు అంతే తప్ప ఈ బడుద్దాయి మాటలో ఈ సంస్కారం లేని మాటలో ఈ నీచమైన భాష ప పక్కన పెట్టాలని ఈ తప్పుడు మాటలో మాట్లాడొద్దని నేను వీళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు కూడా రెండు వందల నలభై కోట్లు రైతులు ధాన్యానికి డబ్బులు రావాలి రెండు వందల నలభై కోట్లు ఆరు నెలల నుంచి ఏడు నెలలు రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ఇవాళ పొలంలోకి వెళ్ళి కౌలు రైతు సుబ్బారావు మా రెడ్డిగూడెం మండలంలో మొన్న చూపించి బాధ చూపిస్తే కూడా ముఖ్యమంత్రి గారు ఈ రెండు వందల నలభై కోట్లు వేయటానికి మీకు చేతులు రావట్లా ధాన్యం డబ్బులు అట్లాగే మరి మన కంకిపాడు మార్కెట్ యార్డ్లో పసుపు రైతు అక్కడ ప్లాట్ఫామ్ మీద పసుపు పడేసి ఉంది దాన్ని పట్టించుకునే నాదుడే లేడు అదేవిధంగా ఇటు ప్రకాశం జిల్లాలో మరి ఎక్కడైతే పొగాకు రైతులు ఇవాళ బాధలు పడతా ఉంటే పేర్ధ ఉద్దరిచ్చామని కబుర్లు చెప్పారు ఒకసారి పొగాకు ప్లాట్ఫామ్లో ఏ విధంగా రైతు దోపిడీ అవుతున్నాడో చూడండి ఇవన్నీ కూడా మరి పక్కన పెట్టి ఇవాళ ఈ సమస్యలన్నీ కూడా ఇటు రైతు సమస్యలు కానీ ఇటు సున్నా వడ్డీలో రైతులకు చేసిన మోసం కానీ రైతు భరోసా పేరుతో మీరు చేస్తా ఉన్న ఈ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మరి వీటికేం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఇవాళ చాలా స్పష్టంగా రాజధాని ప్రజా రాజధాని అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డాయి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా అటు వైసీపీ బీజేపీ అదేవిధంగా శాసనసభలో మద్దతు తెలిపాయి శాసనమండలిలో మా తెలుగుదేశంతో పాటు వైసీపీ బీజేపీ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా ఏకగ్రీవ తీర్మానానికి శాసన శాసనమండలిలో అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఢిల్లీని తలదన్నే రాజధాని ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసే సమయంలో ఢిల్లీని తలదన్నే రాజధాని మరి అమరావతిని క కట్టాలని కడతామని ఆ రోజు ప్రధానమంత్రి గారు మాట్లాడితే మరి వాళ్ళ కేంద్ర పరిధిలో లేదని ఏ విధంగా ఈ నాయకులు మాట్లాడతారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను మరి వాళ్ళ మరి కేంద్రానికే సంబంధం లేకపోతే హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ప్రతి సంవత్సరాలు ఏ విధంగా పెట్టారు బాధ్యత లేకుండా బాధ్యత గల పదవుల్లో ఉండి ఇంత బాధ్యత రాహిత్యంగా ఎలా మాట్లాడతారు ఇవన్నీ కూడా రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడి ఉన్నాయి దయచేసి బాధ్యత గల ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తెలుసుకోండి ఇవాళ కాశ్మీర్ విడగొట్టినా ఇవాళ ఏదైతే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలున్నా అన్నీ కూడా కేంద్ర కనుసన్నల్లో జరిగాయి రాష్ట్ర విభజన చట్టం రెండు వేల పద్నాలుగు కూడా పార్లమెంటులో తలుపులేసి మరీ చేశారు పది సంవత్సరాల ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాద్ అని చెప్పారు చదువుకోండి పుస్తకం ఏ క్యాపిటల్ ఒక క్యాపిటల్ ఈ రాష్ట్ర విభజన చట్టంలోనే ఉంది అదేవిధంగా మరి కొత్త రాజధాని ఏర్పాటు చేయడానికి కేంద్రం ఏ విధంగా కమిటీ చేసింది రాజధాని సంబంధమే లేనప్పుడు ఒక రాజధాని లేనప్పుడు కేంద్రానికే సంబంధం లేదని మీరు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మరి ఏ విధంగా కమిటీ వేశారు ఏ విధంగా ఒక రాజధాని అని చెప్పారు ఏ విధంగా కామన్ క్యాపిటల్ హైదరాబాద్ పదేళ్ళు అని చెప్పారు వీటి సమాధానాలు కూడా నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా మరి రాష్ట్ర విభజన చట్టంలో మరి మొత్తం చాలా స్పష్టంగా దీనికి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి దీన్ని వీటిని ఏ విధంగా మరి సమాధానం చెప్తారో చెప్పండి అదేవిధంగా పవిత్రమైన రోజు నిన్న మహిళా సోదరి మహిళలంతా కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటా ఉంటే వాళ్ళ గుండెలు పగిలే విధంగా నిన్న సామ్రాజ్యం అనే తల్లి అరవై ఏళ్ళ తల్లి గుండె పగిలి చనిపోయే విధంగా మీరు బిల్లుల మీద సంతకం పెట్టడం వల్ల నిన్న మహిళలు కార్చిన కన్నీరు వాళ్ళ ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుంది తప్పకుండా పవిత్ర శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళా సోదరి మనులు కన్నీళ్లు పెట్టుకొని రోడ్డెక్కి ఏడ్చారు ఆ పాపమంతా ఆ ఉసురంతా కూడా ఈ ప్రభుత్వానికి మరి తప్పకుండా తగులుతుంది న్యాయ వ్యవస్థని లెక్క పెట్టకుండా రాజ్యాంగ వ్యవస్థల్ని లెక్క పెట్టకుండా తీర్పులను కూడా ధిక్కరిస్తూ ఇష్టారాజ్యంగా న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా మరి మీరు చేస్తా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ విషయంలో ఏ విధంగా మీరు భంగపడ్డారో తప్పకుండా న్యాయ దేవత ఈ రైతాంగాన్ని అమరావతి ప్రజారాజధాని ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా న్యాయదేవత ధర్మాన్ని కాపాడుతుంది న్యాయాన్ని కాపాడుతుంది ఇవాళ వాళ్ళే ఆ రైతులే ఆ భూములే ఇవ్వకపోతే ఇవాళ సెక్రటేరియట్లో మీరు ఎక్కడ కూర్చునేవాళ్ళు ఇవాళ బుద్ధి జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు అసలు రాష్ట్ర రాజధాని అంటే ఏంటి ఒక సెక్రటేరియట్ రాజభవనం అసెంబ్లీ అన్నీ కలిపి ఉన్నాయే రాజధాని ఇవాళ ఏ విధంగా మీరు గవర్నరు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ రాజభవనం ముఖ్యమంత్రి కార్యాలయం అసెంబ్లీ ఇవన్నీ కూడా కలిగలుపునయే రాజధాని అవుతుంది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మీరు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతా లేకపోతే లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెడతామని బుద్ధి జ్ఞానం ఎవరికన్నా ఒక్కడికన్నా అక్కడ బుర్ర పనిచేస్తుందా మీకు ఒక్కడికన్నా ఆలోచన విధానం ఉందా ఒక్కడికన్నా కాన్స్టిట్యూషన్ తెలుసా మీకు ఒక్కడికన్నా రాష్ట్ర విభజన చట్టం తెలుసా అసలు ఏ విధంగా ఒకసారి శాసనసభ ఉంటుంది లేదా ఒకసారి రాజధాని ఉంటుంది అంటే ఏమాత్రం కూడా జ్ఞానం లేకుండా మీరు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కలగలిపే రాష్ట్ర రాజధాని ప్రజా రాజధాని అమరావతిలో ఉన్నాయి ఇవన్నీ కూడా చట్టం ద్వారా ఏర్పడ్డాయి పార్లమెంటు చేయబడ్డ చట్టం ద్వారా ఇవన్నీ కూడా అమరావతి ప్రజా రాజధాని ఏర్పడబడింది కాబట్టి చట్టంలో చాలా స్పష్టంగా ఏ క్యాపిటల్ అని చెప్పారో తప్ప త్రీ క్యాపిటల్స్ అని చెప్పలేదు క్యాపిటల్స్ అని చెప్పలేదు పదమూడు అని చెప్పలేదు మూడు అని చెప్పలేదు ఓ మూర్ఖ ప్రభుత్వ తెలుసుకోమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా హైకోర్టు కూడా చాలా స్పష్టంగా భారత రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ ఇచ్చారు ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయాలతో భారత రాష్ట్రపతి గారు ప్రిన్సిపల్ సీట్ ఏదైతే ఉందో హైకోర్టు ధర్మాసనం ఆ సీటు ప్రిన్సిపల్ సీట్ అమరావతి అని డెజిగ్నేట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ముప్పై రెండు కేసుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని ఎలా మారుస్తారో రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మందికి అర్థం కావట్లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రపతి గారు ఉత్తర్వుల్ని నోటిఫికేషన్లు కాదని మీరు ఏ విధంగా హైకోర్టును మారుస్తామని ప్రజలను నమ్మించాలని మోసం చేస్తున్నారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలి పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇవాళ అభివృద్ధిని ఏ విధంగా వికేంద్రీకరణ చేశాం పదమూడు జిల్లాల్లో ఏ జిల్లాలో ఎక్కడ పెట్టాలో ఇవాళ ఓక్స్ వ్యాగన్ కారు మీ తండ్రి హయాంలో డబ్బులు తినేసామని డబ్బులు పోయాయని మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడారు ఆ రోజుల్లో ఇవాళ కియా కార్ ఈ ఐదు సంవత్సరాల్లో పట్టిసీమ నీళ్ళు ఇచ్చి కృష్ణానది నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా అటు అనంతపురాన్ని తీసుకెళ్ళి పదమూడు వేల ఐదు వందల కోట్లతో కియా కారు అనంతపురం జిల్లాలో ఈ రాష్ట్రంలో తయారయ్యి విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంది ఇవాళ దగ్గర దగ్గర కియా అనుబంధ పరిశ్రమలన్నీ కూడా మెడ్రాస్కి బెంగళూరుకి వెళ్తూ ఉంటే మీ అసమర్థ పరిపాలనలో కనీసం వాటిని ఆప కూడా ఆపలేకపోతున్నారు కాబట్టి ఇవాళ ఇవాళ ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మాండలిక వ్యవస్థ తీసుకొచ్చి ఏ విధంగా అయితే మరి అభివృద్ధిని వికేంద్రీకరణ చేశారో అది తప్ప ఈ విధంగా మూర్ఖత్వంతో తెలివి తక్కువతనంతో ఈర్ష్యతో ద్వేషంతో ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు రాయలసీమలో మరి ఏదైతే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు పరిశ్రమల విషయంలో కావచ్చు ఇవాళ సోలార్ ఎనర్జీల విషయంలో కావచ్చు లేదా కర్నూలులో విమానాశ్రయం కావచ్చు చాలా పెద్ద ఎత్తున అటు పారిశ్రామిక అభివృద్ధి ఇటు తిరుపతిలో కానీ మరి ఎన్నో మరి హీరో హోండా కంపెనీ కానీ మరి ఎన్నో పరిశ్రమల్ని రాయలసీమ తీసుకొచ్చి ఇటు ఇరిగేషన్లో అటు పరిశ్రమల్లో రాయలసీమ అభివృద్ధిని ముందు తీసుకెళ్ళాం ఉత్తరాంధ్రలో ఇక్కడ అయితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవటమే కాకుండా అదాని డేటా సెంటర్ను కూడా మీ అసమర్థత వల్ల ఆ డేటా సెంటర్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఇవాళ దగ్గర దగ్గర ఇన్ని లక్షల పదివేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టి లక్షల చదర నిర్మాణాలు జరిగి ఉండి ఈ విధంగా వాటన్నిటిని కూడా పద్నాలుగు నెలలుగా మీరు ఉపయోగించుకుంటూ ఇవాళ కావాలని దేశాలతో ఈ కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ఈ దుర్మార్గాలకి మీరు పాల్పడ్డారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు ఏదైతే ఇవాళ ఈ సిఆర్డిఏ బిల్లు ఆమోదం కానీ ఈ వికేంద్రీకరణ బిల్లుని ఆమోదించడం అనేది రాష్ట్రంలో ఒక రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా ఒక చారిత్రాత్మక తప్పిదంగా గవర్నర్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది మిగిలిపోతుంది మీరు తీసుకున్న ఆర్డినెన్సులు కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా న్యాయ పరిధిలోకి వస్తాయి తప్పకుండా న్యాయ దేవత కాపాడుతుందని అమరావతి రైతాంగం ఏదైతే అమరావతి జేఎస్సీ ఆధ్వర్యంలో అమరావతి రైతాంగం చేస్తూ ఉన్న పోరాటంలో తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పక్షాలతో కలిసి అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపులో ప్రజా పోరాటంలో ముందుంటాం న్యాయ పోరాటంలో కూడా అన్ని విధాలుగా కూడా న్యాయస్థానాలకు తీసుకెళ్తాం